జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అది మరింత ఇబ్బంది పెట్టడంతో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ చికిత్స తీసుకుంటున్నాడు. అయినా కానీ ఆయనకు వెన్నునొప్పి ఏమాత్రం కూడా పూర్తిగా తగ్గలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం నొప్పి వేధిస్తున్నా సరే లెక్క చేయకుండా ఆయన హరిద్వార్ వెళ్లారు. వాయు మార్గం ద్వారా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ చేరుకున్న జనసేనాని అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్లోని మాత్రిసదన్ ఆశ్రమానికి చేరుకుని ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజుతో భేటీ అయ్యారు. రామన్ మెగసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పేరొందిన రాజేంద్ర సింగ్ ఇటీవల హైదరాబాద్లో జనసేన పార్టీ ఆఫీసును సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్తో సమావేశమైన ఆయన ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అదేవిధంగా హరిద్వార్ శివారుల్లో ఉండే మాత్రిసదన్ ఆశ్రమం కేంద్రంగా జీడీ అగర్వాల్కు గంగా ప్రక్షాళన కోసం పోరాడుతూ అసువులు బాశారు. ఆశ్రమ గురుజీ స్వామి శివానంద మహారాజ్, వాటర్మెన్ రాజేంద్ర సింగ్లు పవన్ కళ్యాణ్ను స్వాదరంగా ఆహ్వానించి ఆయన తలకు సంప్రదాయ తలపాగను చుట్టారు. ఆ తర్వాత గంగా హారతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గంగానదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహారాజ్ పవన్ కళ్యాణ్కి వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళన కోసం 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ప్రాణాలను అర్పించారు. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని, పవన్ ఆ లోటును భర్తీ చేయాలని శివానంద మహారాజ్ కోరారు. అంతేకాకుండా జీడీ అగర్వాల్లో ఉన్న పోరాట స్ఫూర్తిని పవన్ కళ్యాణ్లో చూశాను, వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలవగానే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా తాను తప్పగా వస్తానని పవన్ చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. గంగా ప్రక్షాళన కోసం పవన్ కళ్యాణ్ గట్టి కృషి చేయాలని ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ కోరారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గంగను కాలుష్యానికి గురి చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. ఒక మహత్తర కార్యక్రమం కోసం జీడీ అగర్వాల్ ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలిచివేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్ వచ్చి జీడీ అగర్వాల్కి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని చెప్పారు.